నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ నాలుగవ కార్తీక సోమవారంతో శైవ క్షేత్రాల కిటకిట అభిషేకాలు అర్చనలతో తరించిన భక్తజనం ఎచ్చర్లలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కళా వెంకటరావు సీఎం జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న వ్యాఖ్యలు విశాఖపట్నం జిల్లా ములకాడలో పరిశ్రమల వ్యర్థాల ప్రభావం స్థానికుల అస్వస్థతపై జనసేన నేతల ఆగ్రహం గుడిపండలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మడకశిర నియోజకవర్గంలో మండిపడుతున్న విద్యార్థులు విశాఖ జిల్లా పాయకరావుపేటలో కార్తీక మాస 4వ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారు జామునే నది స్నానాలు ఆచరించి స్వామివారికి పాలాభిషేకాలు అర్చనలు చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం పార్వతీపురం బల్జిపేట పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు శివాలయాల్లో అర్చనలు పూజలు చేశారు వివిధ శివాలయాల్లో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ సువర్ణముఖి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ ఆలయంలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం అయ్యప్ప స్వాములు శివస్వాములు తమ సొంత నిధులతో శివాలయంకు వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వామి సురేష్ స్వామి పైడి నాయుడు స్వామి మురళీస్వామి తదితరులు పాల్గొన్నారు కార్తీక సోమవారం ఆఖరి రోజు కాబట్టి ప్రతిరోజు చేసే పూజ కన్నా ఈ యొక్క సోమవారం కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఇది ఈ దేవాలయంలో ప్రతి సోమవారం నిత్యగోత్రణ నామార్చనలు జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో నాలుగు సోమవారం పడితే నాలుగు సోమవారాలు ఐదు సోమవారం పడితే ఐదు సోమవారం ప్రతి సోమవారం కూడా వేదోక్తంగా నాకు వచ్చినటువంటి విద్యతో ప్రకారంగా అభిషేకం అవుతుంది అసెంబ్లీ సర్పంచ్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టంటే 2003 సంవత్సరంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ధూప దీప నైవేద్యాలు కార్తీక మాసంలో దీవెనగా జరుగుతున్నాయి ఇక్కడ ఎప్పుడూ కూడా ఏమిటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్న పూజారిని బట్టి అంతమంది కూడాను వచ్చి ఇక్కడ ధూపదీప నైవేద్యములు విశ్వేశ్వర స్వామి వారికి సమర్పించి అందరూ కూడా తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటారు సూత్రాయిని సీతానగరం శ్రీ సోమనాథేశ్వర స్వామి దేవాలయం ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది దీని పక్కనే సోమనాథేశ్వరుడు స్వర్ణముఖి నది ప్రవహించడం వలన చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేసి
वाल मोक्कुलनु तीर्चुकोनि मोक्कुलनु तीर्चुकोनि वाल कष्टालु चेप्पुकोनि सुवर्णकेश्वरुनि दर्शिंचुकोनि अनंतपुरम जिल्ला रायदुर्गम पट्टणंलो श्री संतान वेणुगोपाल स्वामी देवस्थानंलो स्वामी वारिकि पंचामृत अभिषेकं गंगा अभिषेकं पुष्पालंकरण षोडा शोपाचारालु महामंगलहारति तीर्थप्रसाद विनियोगं वंटि कार्यक्रमालु चेशारु ध्वजस्तंभानिकि आकाशदीपं वेलिगिंचारु अनंतरं लक्षद्वीप आराधनलो भागंगा भक्तुलु पेद्द संख्यलो वच्चि दीपालु वेलिगिंचि स्वामी वारिनि दर्शिंचुकुन्नारु पूजा कार्यक्रमंलो मुनिसिपल चेयरपर्सन पोराल्ल शिल्प आलय कमिटी अध्यक्षुलु मेकल श्रीनिवासुलु गौरव अध्यक्षुलु बीएम तिप्पेस्वामी कोषाधिकारी नागराजु राजप्प कमिटी सभ्युलु पाल्गोन्नारु श्री श्री संतान वेणुगोपाल स्वामी प्रजलोप्रसाद कार्तीक मास सदर्भंगा श्री 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 संतान वेणुगोपाल स्वामी देवालयंलो कार्तीक दीपोत्सव पूजा कार्यक्रम भागंगा लक्ष दीपोत्सव मरी ज्वालातो पूर प्रजलंदरू कलिसी वैभव जरुपुतुन्नारु శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామంలో పర్యటించి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు తెలుగుదేశం పార్టీ పోలెట్ బ్యూరో సభ్యులు కీమిడి కళా వెంకటరావు సీఎం జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన ఆరోపించారు కొవ్వాడ అనువిద్యుత్ కాలనీ నిర్వాసితులకు అండగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు పార్లమెంట్ సమావేశాలలో పలు సమస్యలపై ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావిస్తారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వరదారెడ్డి గారి నారదారెడ్డి వెల్లడించారు సీఎం జగన్ తో కలిసి మంత్రి పెద్దిరెడ్డి ఏరియల్ సర్వే చేయడం ద్వారా నష్టాన్ని అంచనా వేయడం జరిగిందన్నారు వరద ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన సహాయ నిధులపై ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావిస్తారన్నారు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మా గురుగారైనటువంటి రామచంద్రారెడ్డి కుమారుడు మా యువ కిషోరం ఐ నాలెడ్జబుల్ ఎంపీ గారు అందరితోనూ సఖ్యతగా చిన్న వయసులో పెద్ద నాయకత్వం వహించేటువంటి గుణాలు కలిగినటువంటి గొప్ప మా గొప్ప ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు రేపు పార్లమెంట్లో మన రాష్ట్ర పరిస్థితి గురించి ఆల్రెడీ వాళ్ళ మీడియా ద్వారా తెలియవచ్చడం జరిగింది మేము కూడా వారికి చేదోడుగా వాదోడుగా ఉన్నాం వాళ్ళు మాకు ఈ రాష్ట్రానికి ఎంతో వెన్నెముకగా ఉన్నటువంటి మా మిథున్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులోనే ఇంత స్థాయికి రావడం ముఖ్యంగా మా జిల్లా వాసులు చిత్తూరు జిల్లా వాసులు చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే
మన రాష్ట్రాన్ని గురించి, మన కష్ట నష్టాల గురించి, తర్వాత అనుగుణంగా మన సీఎం గారికి ఉండి వారితో పాటు చర్చించవలసిన విషయాలన్నీ కూడా అక్కడ పొందుపరుచుకొని అక్కడ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, నీటి వనరుల కోసమైతేనేమి, ఫండ్స్ కోసమైతేనేమి, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సైక్లోన్ ఎప్పుడు ఎక్కడు ఎన్నడు ఎరగనటువంటి పరిస్థితి రాయలసీమకు వచ్చింది. విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు వానపల్లి రవికుమార్ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, బైరెడ్డి పోతనారెడ్డి, వానపల్లి సత్య, పప్పు శ్రీనివాసరావు, సర్వసిద్ధి అనంతలక్ష్మి, సురేంద్ర, కాళ్ళ శంకర్, సారపల్లి మహేష్, బోయి రమాదేవి, ఉమారాణి, కోనేటి సురేష్, సూరి అప్పారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా అందరి గుండెల్లో శాశ్వతమైన ముద్రను ఆయన తన ముద్ర నుంచి ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఉండే మహనీయుడు, మహావ్యక్తి వానపల్లి రవికుమార్. మేము అతనితో కొంతకాలం కార్పొరేటర్గా పనిచేయడం, మరి అతని సేవా తత్పరత అనేది విశాఖపట్నంలో ఏ ఒక్కరిని అడిగినా వానపల్లి అని పేరు చెప్పంగానే మరి గొప్ప సేవా తత్పరుడు. అనేక కార్యక్రమాలు, అనాథశవాలని దహన సంస్కారాలు చేయటం కానీ, లేకపోతే అనేక మంది చాలాసార్లు అతనితో అనేక కార్యక్రమాల్లో, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఒక మహనీయుడు, నిస్వార్థపరుడు, త్యాగశీలి అలాంటి మహానుభావుడు వానపల్లి రవికుమార్. మన మధ్యలో లేకపోయినప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి సోదరుడు వానపల్లి రవికుమారు. 54వ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనేక సేవా కార్యక్రమాలు రాత్రి అనక పగలనక ఆ షిరిడి సాయినాథుని పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి అనాథ సేవలకి అంత్యక్రియలు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ కొన్ని వేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నాకు తెలిసి విశాఖ నగరంలో సోదరుడు వానపల్లి రవికుమార్ ఒకడే. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాలవలస మండలం చిన్న షీర్లాంగ్ గ్రామంలో మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, పంచాయతీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్, రేగిడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీమిడి అశోక్ బాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మండల నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ 2 సంవత్సరాలుగా అన్ని విధాల ప్రజాస్వామ్యం మరి పేగ చేస్తున్నాడని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఉదాహరణ, మనం 56 నుంచి ఇప్పటి వరకు చూసాం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇంత దారుణమైన అప్పుల్లో లేవు. 2019 ఈయన ఎక్కడంత వరకు కూడా 3 లక్షలు అప్పుంటే, 3 లక్షల కోట్లు అప్పుంటే, ఈ 2 సంవత్సరాల్లో ఇంకో 3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని సందేహం తెలియజేస్తున్నా. అంటే ఏ విధమైన ఆర్థిక మరి అవగాహన లేదు, ఏ విధంగా ప్రజల ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్రాల ముందు తీసుకెళ్ళాలన్న అవగాహన లేదు. మేము మా వైఎస్ఆర్సీపీ రెబల్ నుంచి ఈరోజు టీడీపీలోకి 500 కుటుంబాలు అనేవి కోండ్రి మురళి ఆధ్వర్యంలో చేరడం జరుగుతున్నది.
మాకు ముఖ్యంగా మేము ఎందుకంటే టీడీలోకి చేరడం అనేది జరిగిందంటే వైఎస్సీపీ పాలన అసలు అస్తవ్యస్తంగా ఉంది. మాకు కనీసం ప్రతి ఒక్క పేదలకు కూడా న్యాయం అనేది జరగలేదు. మీకు పెన్షన్ల గురించి కానీ ఇల్లు వీళ్ళ గురించి కానీ ఇవన్నీ అమలు చేస్తామని పథకాలు అమలు చేస్తుంటారు కానీ మా వరకే వచ్చేసరికి ప్రజలకు ఎటువంటి పథకాలు కూడా అందే అవకాశాలు లేవు. విశాఖపట్నం జిల్లా ములకాడ మండలం పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డు ఎదురువాణిపాలెంలో నిత్యం పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. 3 నెలలుగా ఈ ప్రాంతంలోని పరిశ్రమల నుండి వెదజల్లుతున్న విషవాయువుతో స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారు. దీనిపైన పరిశ్రమల యాజమాన్యానికి స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పెడచెవిన పెట్టడంతో గ్రామస్తులందరూ కలుసికట్టుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి వద్దకు సమస్యలను విన్నవించారు. తక్షణమే పరిశ్రమల యాజమాన్యం స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు ఆసుపత్రి నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల యాజమాన్యం మొండి వైఖరి విడనాడకపోతే తాము ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అనిల్, గ్రామ పెద్దలు సన్యాసిరావు, కృష్ణ, శ్రీను, సత్యనారాయణ, అధిక శాతంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్లు సరి ఇక్కడ తీసుకురావాలి. మౌలిక వసతులు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు మౌలిక వసతులు కూడా ఖర్చు పెట్టాలి. మీరు కానీ ఎంత ఖర్చు పెట్టారు తీసుకురండి, లేదని మేము ఆర్టీఏ పెట్టి మేమే తీసుకొస్తాం అని ఒక సభ ముఖం తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే కంపెనీ యాజమాన్యం కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న ప్రజల బాధల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి, మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అంగ దుర్గా ప్రశాంతి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు మనం ఎదురువాణిపాలెం గ్రామంలో ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలోని 58వ వార్డులో ఉన్న ఎదురువాణిపాలెం గ్రామం. ఈ గ్రామం గురించి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఏం చేసాం అని ప్రతి ఒక్క నాయకులు మైకిల్ పెట్టి ఇప్పటి వరకు మేము చాలా ఉద్ధరించామని చెప్పారు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. కోరమండల్ నుంచి ఏదైతే వెదజల్లుతుందో అంటే ఒక వాయు కాలుష్యం వస్తుంది. దీన్ని వాయు కాలుష్యం కన్నా విష కాలుష్యం అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ నించుని ఉన్నాను, నాకే సఫకేషన్ వస్తుంది. ఒక గాలి ఆ వేరియేషన్ తెలుస్తుంది, గొంతుకు మండుతుంది, స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఒక 2 గంటలు ఇక్కడ నించుని వ్యక్తులకే ఎలా ఉంది, కానీ రోజంతా కూడా ఇళ్లలో కిటికీలు మూసుకొని డోర్స్ మూసుకొని ఉన్నా సరే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి వాళ్ళు కంపెనీ వాళ్ళకి తెలియజేస్తున్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, కొంచెం వచ్చి చూడండి అంటే సరే అన్న మనుషులు ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తడం. విజయనగరం జిల్లా మధుపాడ గ్రామంలో ఉన్న యాత కులస్తుల సమస్యల పరిష్కారానికి ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంఘం, ఏపీ బీసీ ప్రజా సంక్షేమ సంఘం చైర్మన్ సుజాత కృషి చేస్తున్నట్లు నాయకులు పిల్లి నూకరాజు తెలిపారు. తమ ఉపాధికి ఆటంకం కలిగించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పురం అప్పారావు, గొంప అప్పలరాజు, రూపావతి, చుక్క సత్యం, అప్పన్న, అచ్చన్న, యడ్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరికి కాబట్టి దీన్ని ఏ విధంగా సాధించుకోవాలి, కొండ పోనంబోకు, పంజిని భూములు, అడవి భూములు ఇవన్నీ రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మన గ్రామంలో చూస్తే నా సర్వేలో నిన్న వచ్చి మన వచ్చి కూడా ఎంక్వైరీ చేసేసరికి మన మండలం మధుపాడి గ్రామంలో ఎక్కువ పంజిని భూమి కొండ పోనంబోకు ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులో ఒక పెద్ద ఉన్నారు, కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఉన్నారు, ఆ చైర్మన్ హోదాలు వచ్చున్నారు ఇప్పుడు మన దగ్గరికి. కాబట్టి దీన్ని ఏ విధంగా సాధించుకోవాలి, ముందుకు ఏ విధంగా ఇవ్వాలి, ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి, అందరం కలిసి ఐక్యంగా వెళ్ళి అవసరమైతే రాష్ట్ర రాజధాని దగ్గర కూడా వెళ్ళి సాధించుకునే వరకు అవసరం ప్రాణాలను కూడా మనం త్యాగం చేసుకుంటూ ఆడ మగ చిన్న పెద్ద కూడా కలిసి ఉండాలని మీకు విన్నవిస్తూ మధుపాడ గ్రామం యాత కులస్తులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎంచేతంటే ఇక్కడ 1986 ఈ కాలనీ కట్టిన తర్వాత అవతరించిన ఈ స్థలంలో ఆనాడు పెద్దలు మూలంగా ఇక్కడ వాళ్ళ కులవృత్తి అయిన చేపలు అల్లడం కానీ తాళ్ళు అల్లడం కానీ లేదంటే కళ్ళు గీతని చేసిన తర్వాత కళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడం కానీ ఇక్కడ చేస్తూ ఉంటున్నారు. ఇటువంటి వారి సౌకర్యార్థం జీవనోపాధి కొరకై నాటి ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టి అమలు చేస్తున్న తరుణంలో కులవృత్తులు ప్రోత్సహిస్తూ బీద వర్గాన్ని అన్ని విధాలుగా జీవన విధానం మెరుగుపరచుటకు ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అటువంటి చర్యల్లో భాగంగా వీరు ఇంకా అభివృద్ధి చేయాలని మాకు ఒక కార్పొరేషన్ ఇచ్చారు.
ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మన గ్రామంలో చూస్తే నా సంఘంలోని నిన్నొచ్చి మనొచ్చి కూడా ఎంజాయ్ చేసేసరికి మన మండలంలో విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా రూరల్ ఫౌండేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు క్లైవ్ ఆధ్వర్యంలో సంఘ సమావేశం నిర్వహించారు. ప్రతి నెల నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ సభ్యులు అచ్యుతరావు, చిన్నారావు, తిరుపతిరావు, ఆనందరావు, రామారావు, సైమన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అందు నక్కల వాళ్ళకు పేదవాళ్ళైన వాళ్ళకి 10 మందికి బియ్యం ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు అనగా పేస్ట్, సబ్బులు, బొట్టులు మొదలగు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. క్లైవ్ గారి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లోనూ అలా గ్రామాలంతా ఈరోజు ఇందిరమ్మ కాలనీ నివాసులైన వాళ్ళకు 10 మంది పేదలకు బియ్యము, నిత్యావసర సరుకులు అందించి ఉన్నారు. ఇలా ఆయన ఇప్పుడు అక్కడ అన్నింటిలో ఇలాంటి సేవను అందించాలని ఆశిస్తున్నాము. ప్రెసిడెంట్ గారికి కూడా మరి ముఖ్యమైన అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి యొక్క బృందమంతా చేరుతూ మరి ఇందిరమ్మ కాలనీలో ఉన్న నిరుపేదలకి క్లైవ్ గారి యొక్క ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరియు సహకారం చేసే వారి కోసం ప్రత్యేకంగా మరి బియ్యం, అలాగా సబ్బులు, పేస్టు, ఇతరమైన నిత్యావసర సరుకుల వారికి ఇచ్చి సహాయపడుతూ నిత్యం కూడా ఎప్పుడు సహాయం చేయాలనే ధ్యాస ఆశ ఆయనలో ఉన్నది. నిర్వహిస్తూ ఉన్నారు. అనేక అనాథ ప్రజలకు, ట్రైబుల్కి సంబంధించిన వారికి, పేద ప్రజలకు వారికి నిత్యావసర సరుకులు వారికి తగిన సమయంలో తగిన రీతిగా ఆర్థిక సహాయం కూడా ఈ సంస్థ ద్వారా అందిస్తూ అనేక సేవలను ఈ యొక్క మారుమూర ప్రాంతాలు అందిస్తూ ఉన్నారు. అందించినందుకు ప్రెసిడెంట్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణుడి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అందు నక్కల వాళ్ళకు పేదవాళ్ళైన వాళ్ళకి 10 మందికి బియ్యం ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు అనగా పేస్ట్, సబ్బు. శ్రీకాకుళంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కమిటీలో బూర్జా మండలం ఓవిపేట గ్రామం విద్యార్థి బుడుమూరు రాజ్ కిషోర్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ నియామకం పట్ల ఏఐఎస్ఎఫ్ పాలకొండ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, శివకుమార్, బూర్జా ఆముదాల వలస మండలాలకు చెందిన విద్యార్థులు గురుబిల్లి కోమలారావు, సాయి కుమార్, రాము, ఉపేంద్ర, నరేష్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. నేను ఈ ఏఐఎస్ఎఫ్ అనే యూనియన్లో బాగా వర్క్ చేయగలనని నాకు ఒక మంచి పొజిషన్ ఇచ్చినందుకు మన రాష్ట్ర నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని ఇంకొంచెం దృఢంగా చేసినట్టు నేను కష్టపడి పోరాడతానని ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సమాజంలో ప్రశ్నించే తత్వం ముందు ఎదుర్కోతుంది. ఇప్పుడు ఎవరు కూడా ఒక సమస్య తీరాలంటే ముందు ప్రశ్నించాలి. ప్రశ్నించే తత్వమే ఇప్పుడు ఎవరిలో కూడలేదు. అలాగే సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా ముందుకొచ్చి పోరాటం చేస్తామంటే ముందుగా వాళ్ళ తల్లిదండ్రులే భయపడిపోయి మా పిల్లలకి ఏమైనా అయిపోద్దేమో చెప్పి వెనకలాగే పరిస్థితులు కూడా వచ్చాయి. పోరాడితేనే మనకి ఏమైనా పోరాడితేనే ఫలితం వస్తుంది. పోరాడకుండా ఫలితం మనం ఎవరు కూడా ఆశించకూడదు. ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఒకటైతే పోరాడే తత్వం ఇంకొకటి. పోరాడేటప్పుడు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. మన స్టూడెంట్స్ కోసం కొందరు లీడ్ తీసుకొని పోరాడుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ నుంచి వాళ్ళకి పోరాడాలనే ఆశ అవకాశం ఇంకేమీ లభించదు. కాబట్టి ఇక్కడ నుంచి ఎటువంటి స్థాయిలో అయినా సరే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం అయినా సరే ప్రజలకి అపోజింగ్గా వ్యతిరేకంగా ఉండే చట్టాలైనా వ్యతిరేకంగా ఉండే బిల్లుస్ అయినా ప్రవేశపెడుతుందంటే మెయిన్ మనలో ప్రశ్నించే తత్వం లేదు. చిత్తూరు జిల్లా కుప్పం ఎస్ఆర్ఎం థియేటర్లో జైలవకుశ స్పెషల్ షో వేసుకుని సందడి చేశారు అభిమానులు. కుప్పం పట్టణంలోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అభిమానులు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు ఇలాఖాలోనే సీఎం ఎన్టీఆర్ అంటూ అభిమానుల హంగామా చేశారు.
తారక్ బాబు జై జై ఇండియా జై జై ఇండియా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుడిపండలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో యోగా చేస్తున్నా కూడా పాఠశాలల ఆయాలు కాంపౌండ్ గేట్కు తాళం వేసుకుని వెళ్లిపోతున్నారన్నారు. విద్యార్థులు వెళ్లేదాకా గేట్ క్లోజ్ కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర నియోజకవర్గంలో ఆలదపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం నాచపల్లి గ్రామానికి చెందిన మారన్న తన మోటార్ సైకిల్పై వస్తుండగా కల్వర్టు పనుల కోసం త్రవ్విన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు. ఆలదపల్లి గ్రామస్తులు గమనించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమరాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మడకశిర సిఐ శ్రీరామ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పేపర్ పెట్టియా బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. ఆల్గవ కార్తీక సోమవారంతో శైవ క్షేత్రాల కిటకిట, అభిషేకాలు అర్చనలతో తరించిన భక్తజనం. ఎచ్చెర్లలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కళా వెంకటరావు, సీఎం జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న వ్యాఖ్యలు. విశాఖపట్నం జిల్లా ములగాడలో పరిశ్రమల వ్యర్థాల ప్రభావం, స్థానికుల అస్వస్థతపై జనసేన నేతల ఆగ్రహం. గుడిబండలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరి, మడకశిర నియోజకవర్గంలో మండిపడుతోన్న విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.